తాను పార్టీ మార్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు చెప్పారు. తన వైద్యశాలలో మీడియాతో మాట్లాడారు. చీరాల రాజకీయాల్లో గత శాసనసభ్యులు చేసిన అరాచకాలను అడ్డుకునేందుకు తాను పనిచేస్తానని చెప్పారు. గతంలో టీడీపీ నుండి పోటీ చేసిన పోతుల సునీత కోసం పనిచేసినప్పటికీ అప్పట్లో విజయం సాధించలేకపోయామన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుండి శాసనసభ్యులుగా కణం బలరామకృష్ణమూర్తి పోటీ చేయడంతో నియోజకవర్గంలో ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ అరాచకాలకు పాల్పడిన మాజీ శాసనసభ్యుని వదిలించుకునేందుకు రాష్ట్రమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలు వీస్తే చీరాలలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం వచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ నుండి గెలిచిన కణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆయన తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరడంతో వారితో పాటు తాము వైసీపీలో చేరామన్నారు. ప్రస్తుతం గత శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ చేసిన అరాచకాలు అభినేతని ఒక్కొక్కటి విరిగి తీస్తూ ఉండడంతో తట్టుకోలేక కణం బలరామకృష్ణమూర్తితో ఉన్న వారి మధ్య విభేదాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేసి బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. అరాచకాలను అడ్డుకోవడం అక్రమాలను వెలికి తీయడమే తన సిద్ధాంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. చీరాల జనాలని పిచ్చోడం చేసి పోలీసుల్ని ఇతర అధికారుల్ని అడ్డం పెట్టుకుని పూర్తి స్థాయిలో దోపిడీ చేసేసి సినిమాల్లో విలన్ల కంటే ఎక్కువ స్థాయిలో పైశాచిక ఆనందం పొందాలని మొదలుపెట్టాడు. మేము పెద్దగా నిరోధించలేకపోయాం. అప్పట్లో దైవికంగా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవడం జరిగింది 2019లో తెలుగుదేశం పార్టీ. మేము గతంలో కూడా అంతకుముందు 2014లో కూడా పోతుల సునీత గారు వచ్చినప్పుడు సునీత గారికి సురేష్ గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్న గుర్తింపును బట్టి అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఇతని ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళైతే అదుపు చేయగలుగుతారనే ఆశతోటి మేము రావటం జరిగింది. వచ్చి ప్రయత్నం చేశాము, అప్పుడు ఫలించాల గెలిపించుకోలేకపోయాం. ఈసారి బలరామ కృష్ణమూర్తి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ప్రయత్నం, మా ప్రయత్నం, ప్రజల్లో ఉన్న అతని మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిపితే ఈసారి ఎమ్మెల్యే గారు గెలిచారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి గాలి ఉంది 2014లో. అయినా గెలిపించుకోలేకపోయాం, ప్రయత్న లోపం జరిగింది అనుకుంటున్నా. ఈసారి అప్పుడేమైంది, 2014లో జిల్లా కలెక్టరు మొత్తం బాధ్యత తీసుకుని గెలిపించాడు. అది ప్రజలందరికీ తెలుసు. అధికార యంత్రాంగమే మొత్తం టోటల్గా పోలీసు వారు కానీ లేకపోతే రెవెన్యూ వారు కానీ ఇతర శాఖల వారు కలిపి చేయించారు, గెలిపించాడు అతనికి. ఈసారి అది కుదరలే, అతనికి కుదరక ఓడిపోయాడు. అయితే కర్ణం బలరామకృష్ణమూర్తి గారు రాజకీయాల్లో సీనియర్ అవటం, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఉండటం, ఇతని ఎత్తుగడలు ఎమ్మెల్యే గారి ఎత్తుగడల ముందు అటుగడ అమ్మా ఇతని ఎత్తుగడలు ఎమ్మెల్యే గారికి ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా ఆయన ఎంతో రొప్పాడు. ఏదో రకం చేద్దామని నోరు జారాడు, దుర్భాషలాడాడు, కించపరిచాడు, ఏదో చేద్దామనుకున్నాడు. ఎమ్మెల్యే గారి సహనం ముందు ఇతను ఆటలు సాగల. ఇప్పుడు దేశాయపేటలో ప్రభుత్వం పట్టణంలో నివసించే పేదలకు 1024 ఇళ్ళు మంజూరు చేస్తే దేశాయపేటలో స్థలాలు అమ్ముకోవడం కోసమని అక్కడ పెట్టుకున్నాడు ఇతన్ని. ఏం తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఈ బల్లో దిగాడు. వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద ఎమ్మెల్యే గారు దిగారు. ఇప్పుడు ఈ కుంభకోణం అంతా ఎక్కడ బయటకు వస్తుందనే భయంతో ఈ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం అసలే పార్టీలో అంతంత మాత్రమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుబంధ సభ్యుడిగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారో, వెంకటేష్ బాబు గారు మేము ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామో అక్కడి నుంచి ఇతను పార్టీలో ఉనికి ఉంది, నేను అధికార పార్టీలోనే ఉన్నాను అని అనిపించుకోవడం కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు మీ అందరూ తెలుసు. మున్సిపల్ ఎలక్షన్స్లో 33 మందికి జగన్మోహన్ రెడ్డి గారు బీఫారాలు ఇస్తే ఫ్యాన్ గుర్తుతోటి అందరి మీద పోటీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ఓడించడానికి అతను చేసిన ప్రయత్నం కూడా మీ అందరికీ తెలిసిన విషయం.
సో ఇదంతా కూడా ఇతను చేసే చర్యలు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అతను చేసే చర్యలు పార్టీకి నచ్చటంలా అతన్ని ఎంత కాపాడదామని చూసినా అతను ఎప్పటికప్పుడే తప్పులు చేస్తూ ఒక చిన్న తప్పు తర్వాత ఇంకో పెద్ద తప్పు ఆ తర్వాత ఇంకా పెద్ద తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బీఫారాలు ఇచ్చిన అభ్యర్థుల్ని 33 మందిని కౌన్సిలర్ని ఓడించడానికి అతను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీవ్ర ప్రయత్నం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సరే, కొంతమంది గెలిచి ఉండొచ్చు, కొంతమంది ఓడి ఉండొచ్చు, అది వేరే సంగతి. సాక్షాత్తు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీఫారాలు కొంతమందికి ఇప్పించారు. మీకు అందుట్లో 22వ వార్డు ముస్లిం సభ్యుడు ఉన్నాడు. తర్వాత మనకి 26వ వార్డు ముసారెడ్డి అమ్మాయి అక్కడ ఇప్పించారు. తర్వాత 27వ వార్డు సురేష్కి ఇప్పించాడు. తర్వాత 31వ వార్డు అనిల్ని ఆబేకి ఇప్పించాడు. తర్వాత 2వ వార్డులో మన యనమల సూర్యవర్తిరాజు వాళ్ళ సత్యమణికి ఇప్పించారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు అత్తగారు ఆవిడ. ఇట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంతమందికి ఇప్పించారు. ఈ విషయాలు అతనికి కూడా తెలుసు, మనం చెప్పుకునే నేరస్తుడికి అతనికి కూడా తెలుసు ఇవన్నీ. వీళ్ళందరి మీద పోటీ పెట్టాడు, పెట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఓడించారు. వాడు ఓడించాడు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జిల్లాలో మన మంత్రి గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా మన పార్టీలో గతంలో పనిచేశారు, మాజీ కౌన్సిలర్స్ వాళ్ళకు కానీ, ఎమ్మెల్యే గారి కృష్ణా జిల్లాలో రమేష్ గారు, ఏంటి పేరు, జోగి రమేష్ గారి అత్తగారైనటువంటి, సొంత అత్తగారైనటువంటి యనమల హైమావతి గారికి మనం ఇవాళ గౌరవంగా పోయినసారి కౌన్సిలర్ చేశారు వారు, మళ్ళా ఇద్దాము అని చెప్పి ఇట్లాగా ఆయన పర్సనల్ గా సురేష్ ఏమో, శిఖా సురేష్ ఏమో 27వ వార్డులో మన స్వర్ణ రామకృష్ణారెడ్డి గారి అతనికి అనుబంధంగా పనిచేసేవాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యా ఇట్లా మనకి ఎంతో బాగుంటాడు అబ్బాయికి ఇప్పించండి అని చెప్పి అంటే అక్కడ ఈ వీళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తు మన కరణం బలరాం కృష్ణమూర్తి గారు వారికి కేటాయించారు. అంటే ఎమ్మెల్యే గారని కాదు, పరిశీలకులు వచ్చారు, శేషారెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి వారు ఆ మంత్రి గారు చెప్పినట్టు ఇచ్చారు. వాళ్ళ మీద ఇతను అభ్యర్థులు పెట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఓడించాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీఫారాలు ఇచ్చింది, ఇష్యూ చేసింది 33 మీద పోటీ పెట్టాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని చోట్ల గెలిచాను, కొన్ని చోట్ల ఓడిపోయారు. ఇతని వైఖరి ప్రశ్నార్థకంగా ఉంది. ఏంది, మనం ఎంత మర్యాదగా ఉన్నా కూడా ఇతను రాంగ్ రూట్లో వెళ్తున్నాడు ఏందనేది పార్టీ ఆలోచిస్తుంది ఇతని మీద. ఇప్పుడు దీనితో ఈ కుంభకోణంలో ఒకటి బయటకు తీసామనుకో, ఇప్పుడు దాకా కుంభకోణం తోలికి వెళ్ళాం మనం. పట్టణంలోని పేద ప్రజలు 1000 మంది కూడా అయ్యా మాకు ఇల్లు మంజూరు చేశారు, మేము డబ్బులు కట్టాము, స్థలం డబ్బులు కట్టి స్థలం కొనుక్కున్నాము, ప్రభుత్వం మంజూరు చేస్తే మా ఇల్లు కట్టలేదని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఏం చేద్దాము, ఏం చేయాలో చూసి అని సైట్కి వెళ్ళారు. ఈ కుంభకోణాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా తన పార్టీని సస్పెండ్ చేస్తాడని ఆందోళన గురయ్యాడు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటా పోతే అతని గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. ఈ శాసనసభ్యుల వారికి అపఖ్యాతి వచ్చే పద్ధతి ఏంటి, బలహీన పడే పద్ధతి ఏంటి అనేదో ఆలోచన చేసుకుని ఆ పాలెటి రామారావుకి ఆయనకి విభేదాలు ఉన్నాయి, నచ్చక ఈయన ఏదో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాడు అని ఏదో ప్రచారం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. సరే, పత్రికా రంగంలో వివిధ రాజకీయ పార్టీల వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకళ్ళ స్నేహితులు ఉంటారు కదా, ఏదో ఇతను చెప్పి నమ్మారు, నమ్మి ఐ న్యూస్ అట్లా అదే ఒకటే అనుకుంటా, దాంట్లో రిపీటెడ్ గా ఇట్లా పార్టీ మారుతున్నాడు. అది చిన్న లోకల్ యాప్స్ అంటారా, యాప్స్ అనేది వాటిని అనేది న్యూస్ ఛానల్స్ అట్లాంటివి కొన్ని పెట్టేసి వాటిల్లో ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారం ఏది చేస్తున్నారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరెన్ని మాట్లాడినా మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి ఆ రోజున పోతులు సునీత గారు, సురేష్ గారు, ఎడం బాలాజీ గారు, నేను అంటే లోకల్గా ఉన్నవాళ్ళమే, మాచర్ల మోహన్ రావు గారు, మేమందరం ఎమ్మెల్యే గారికి అండగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రజలకి ఈ కాంబినేషన్ నచ్చింది, అతన్ని ఓడించాలనే ఉద్దేశంలో ఉన్నారు, వాతావరణం అంతా అనుకూలించి అతన్ని ఓడించేశారు, ఎమ్మెల్యే గారిని గెలిపించారు. అయితే ప్రజలు కోరుకుంది ఏంటంటే, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఈ న్యూసెన్స్ని మాకు లేకుండా చెయ్యి, మీరు మాకు పెద్దగా చీరాలని వేరే రకంగా ఉద్ధరించాల్సిన అవసరమే లేదు, మా బాధలు మేము పడతాము, ఈ చెత్త చెదారాన్ని ఇక్కడ లోకల్గా ఉన్నట్టు పాలెటి రామారావు లాంటి వాళ్ళు, పోతులు సునీత గారు లాంటి వాళ్ళు, బాలాజీ గారు లాంటి వాళ్ళు ఈ చెత్త పనులు చేయలేకపోతున్నారు, ట్యాకిల్ చేయలేకపోతున్నారు, కనుక దయచేసి మీరు వీడిని అదుపు చేసి మాకు మనశ్శాంతిగా జీవించే పద్ధతిని మీరు చేయండి సార్ అని చెప్పేసి ఏకైక లక్ష్యం తోటి ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించాలని నేను భావిస్తున్నా. చెడ్డ పనులు ఎవరన్నా కార్యకర్తలు చేసినా కూడా సమర్థించుకుంటారు, చెడు వారిని అదుపు చేయడంలో ఏమంటుందని సఫలీకృతుడయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ రంగం కానీ,
క్లాత్ మార్కెట్ వాళ్ళ వ్యాపారం కానీ బయట వ్యాపారాలు కానీ మాస్టర్ వేవర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళు కానీ హాస్పిటల్స్ నడుపుకునే డాక్టర్స్ కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చేనేత వర్గాలు దళితులు ఇతర వెనుకబడిన వర్గాలు వాళ్ళు కానీ అందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా జీవిస్తున్నారు. తిట్టాల్సిన అవసరంలో కొట్టాల్సిన అవసరంలో పోలీసు వారు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు మాట్లాడే పద్ధతే నియోజకవర్గాన్ని అదుపులో తీసుకురావడానికి పనిచేస్తుంది. మా వాడు ఎవరినైనా తంతాడు మీరు పెంచుకోబాకండి, మా వాడు ఎవరినన్నా స్థలం ఆక్రమించుకుంటే మీరు పెంచుకోబాకండి, ఇట్లాంటి మాటలు చెప్పరు కదా. ఆటోమేటిక్ అధికారులు ఈ పద్ధతిలోకి మారుతారు. అందువల్లనే ఇవాళ చీరాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.